నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మెసేరి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్ పైన దాడి చేసింది ఎవరో తెలిసి రగిలిపోతున్న జన సైనికులు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్ పైన దాడికి దిగింది ఎవరు అని తెలిసి కోపద్రికులు అవుతున్నారు జన సైనికులు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి అసలు ఇంతకీ ఏం జరిగి ఉంటుంది సార్ ఒకవైపు రాష్ట్రం పోలింగ్ అయిపోయినా కూడా ప్రశాంతంగా లేదు అనేది మనం వార్తలో చూస్తున్నాం అది ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటంటే కాసేపట్లో చెప్తాం మీకు వాస్తవానికి రాయలసీమలో కొన్ని ప్రాంతాలు ఎస్పెషలీ పల్నాడు ప్రాంతాల్లో బాగా బాహాబాహికి దిగుతున్నారు కూటమి అభ్యర్థులు కానీ ఇక వైసీపీకి చెందిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మా మధ్యలో ఉన్న పోలీసులు తలలు కూడా పగులుతున్నాయి పాపం వీళ్ళ వల్ల వాళ్ళకి నిద్ర లేకుండా పోతుంది ఇప్పటి వరకు మొన్న పదమూడో తేదీ వరకు నిద్రాహారాలు మాడి బందోబస్తులు కాసి వెయిట్ చేసి ఉన్న పోలీసులకి సరే ఈ కొంచెం రిలాక్స్ అవుదామంటే ఇప్పుడు కూడా ప్రశాంత లేకుండా పోయింది అప్ టు కౌంటింగ్ వర్క్ ఒకవైపు ఎప్పుడు ఎవరు ఇప్పుడు దొరుకుతారా ఎవరిని ఎక్కడ వేసేద్దామా అన్నట్టుగా ఇరు వర్గాల వారు కూడా చూస్తున్నారు అన్నట్టు మనం వార్తల్లో చూస్తున్నాం ఐదేళ్లలో మా అదే ఒక మేము రుబాబు చూపించారు వీళ్ళ సంగతి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మన టైం వస్తుంది నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి కూటమి అభ్యర్థులు అటువైపు చెలరేగుతున్నారు అరే ఇప్పుడు కోదరా నెక్స్ట్ కూడా మేమే ఈ ఐదేళ్ళు ఎట్లాంటివి చేసాం మళ్ళీ మేము మీకు అలాగే చేపిస్తాం ఇస్తా మా రేంజ్ అడ్డు చూపిస్తామని చెప్పి ఇటువైపు వీళ్ళు కూడా ఆ విధంగానే చెలరవుతున్నారు ఓకే ఎట్లాంటి బాహాభాగి దొరుకుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గార్డు మీద ఒక రకమైన అటాక్ జరిగింది ఆ అటాక్ జరగడం ఏంటి పోలీస్ కంప్లైంట్ వరకు తీరా చూస్తే ఏంటి డీప్గా అనలైజ్ చేసి ఒకసారి ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ గార్డు తాలూకా అమ్మాయిని ఎదురుంటి వాడో పక్కన కూడా ఎవడో టీచ్ చేశాడు వెంకటే ఎవరో తలిపారు టీచ్ చేస్తే వెంకట తాలూకా అంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు కూడా ఉంటారు కదా ఆ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు సంబంధించి వాళ్ళ మిస్సెస్ ఆల్రెడీ అవతల వాడికి పిలిచి వార్నింగ్ ఇచ్చింది రెండు తగిలించింది అంట సో తగిలించి వాళ్ళు అది మైండ్లో పెట్టుకొని వీళ్ళకి రాళ్ళు దాడి చేయడం వీళ్ళింటి మీదకి తర్వాత ఈయన కొట్టడానికి ప్రయత్నించడం సెక్యూరిటీ గార్డుకి తర్వాత వీళ్ళు సీసీ ఇంటి ముందు ఉన్న సీసీ కెమెల్ చెడి ఇవన్నీ చేశారు ఇవన్నీ చూస్తే ఇది లాభం లేదు ఇబ్బంది అవుతుంది తర్వాత తర్వాత చినికి చినికి గాలివాన్ అయ్యే పరిస్థితులు చెప్పి అప్పుడు పోలీసులు ఆశ్రయించారు కట్ చేస్తే ఈ సి సన్నివేశం అంతా కూడా ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ లో జరిగింది హైదరాబాద్ మీర్పేట్ లో మన మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఈవి టీజింగ్ అలాగే పర్సన్ అటాక్ చేశారు మటర్ అటెంప్ చేశారు అన్నట్టు కొట్టడానికి చూశారు నన్ను నా భార్యని పిల్లల్ని కూడా కొట్టాలని చూశారన్నట్టుగా ఇంకా మనం హ్యాండిల్ చేయలేము ఇబ్బంది పరి పరిస్థితులు వస్తాయని చెప్పి ఇంకెందుకని కంప్లైంట్ చేశారు అయితే చాలామందికి ఈ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సెక్యూరిటీ గార్డ్కి ఇట్లా అయ్యింది అని అనగానే అసలే అక్కడ రాష్ట్రం అట్డికి పోతుంది ఇటువంటి నేపథ్యం ఇటువంటి వార్తలు చూస్తే అందరూ ఒకసారి ఎవరు ఎవరా ఎవరు జరిగింద్రా ఎక్కడరా ఏంట్రా మన మన జనసైనికుని కొట్టాడట ఎవడాడని చెప్పి జనసేనాన్ని అంత కూడా రగిలిపోతారు కదా సో జనసేనానికి కూడా ఎవరు ఆవేశపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ సన్నివేశం ఎక్కడ ఒక అమ్మాయికి టీచ్ చేసిన విధంగా ఇష్యూ అవ్వడం తర్వాత ఆ ఎవరైతే టీచ్ చేస్తారో వాడిని ఈ సెక్యూరిటీ గార్డ్ భార్య అని కొట్టడం కొంతమంది నలుగురులో కొట్టేసరికి నలుగురులో గట్టిగా అడిగేసరికి అవమానంగా ఈగో హట్ అయిపోయి ఫీల్ అయిపోతుంటారు చేసి ఏదో పని మర్చిపోతుంటారు బట్ అవమానంగా ఫీల్ అయిపోయి ఆ తర్వాత దొంగ తీయడం వెనక నుంచి కొట్టడం ఇలాంటివి చేస్తుంటారు అట్లా ఈయనకి కొట్టబోయే ప్రయత్నం చేశారు బట్ సెక్యూరిటీ గార్డ్ అంటే ఈయన కూడా కొంచెం బందోబస్తుగా ఉంటాడు మనిషి సో అలా ఇంటి మీద రాళ్ళు రోవడం సెక్యూరిటీగా ఆ సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం అన్ని చేశారు అంటే ఇన్ కేసు ఏదైనా దొరికితే విట్నెస్ గా దొరికితే వాళ్ళకి రిస్క్ రిస్క్ అనే ఉద్దేశంలో అలా చేశారు ఇంకెందుకు ఆ నోట ఈ నోట రీచ్ అవ్వడం మన ముందు కంప్లైంట్ ఇస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది పైగా ఇవాళ రేపు నిర్భయ చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి సో అమ్మాయిని తీసుకెళ్లి మనం కేసు పెట్టి అమ్మాయితో అవసరమైతే మాట్లాడిపిద్దాం అని చెప్పి డైరెక్ట్ కేసు పెట్టేశారు పోలీసులు కూడా ముందు అంత చొరవ చొరవగా చర్యలు తీసుకోరు ఎందుకంటే ముందు ఎవరైతే ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరు ఏంటి అంతా వెళ్ళి కానిస్టేబుల్ పంపించి ఎంక్వైరీ చేపించి వాడిని పిలిపిస్తారు పిలిపించి బాబు ఏంటి ఇది నిజమేనా కాదా వాడు ఒప్పుకున్నాడా సరే లేదంటే కౌన్సిలింగ్ ఇచ్చి చేస్తారు లేదు ఇంకా ఎక్కువగా సివియర్గా ఉందంటే అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేస్తారు ఈ చట్టాలను ఏవైతే సెక్షన్లు ఉంటాయో ఆ సెక్షన్ కింద నమోదు చేసి లేదు ఎదురిళ్ళు పక్కిళ్ళు ముఖాలు చూసుకునే వాళ్ళం తెల్లాలిగిస్తే ఇష్యూస్ అవుతాయి అనుకునే ఉద్దేశం ఉంటే జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చేసి క్లాస్ వీకేసి వదిలేస్తారు అయితే మొత్తం మీద చెప్పి రావడం ఏంటంటే ఈ మొత్తం ఉదంతం అంతా కూడా ఇక్కడ జరిగింది హైదరాబాద్ లో జరిగింది ఏంటంటే ఆంధ్రలో అక్కడ జరుగుతున్న అల్లలను చూసి అక్కడ జరిగిందేమో అని చెప్పేసి చాలా వరకు అనుకున్నాను అక్కడేమన్నా మరి ఇంకేదైనా జరిగిపోతుందా అని చెప్పేసి కూడా ఆలోచనలు వాళ్ళ అభిమానులకి కాకపోతే ఇక్కడ అంటే సీన్ అది అసలు దానికి దీనికి సంబంధం లేని ఒక ఇష్యూ అది ఇప్పుడు మరి ఇప్పుడు వీళ్ళందరూ మరి సైలెంట్ అయితారా లేదు అదే అందుకే అదే నేను అందుకే మన మన లాంటి ఛానల్స్ ద్వారా అయినా జనసేని కొద్దిగా శాంతిస్తే సంతోషం ఎందుకంటే ఎవరో గిట్టన వాళ్ళు లేనిపోనివి ఇట్లా పెట్టి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్ మీద దాడి చేశారు ఆ జనసైనికులందరూ దీని గురించి ఆలోచించాలి ఒక్కసారి చెలరైపోవాలి మనం మన సపోర్ట్ సపోర్ట్గా నిలబడాలి ఇలాంటి పోస్టులు పెడుతూ ఉంటారు సోషల్ మీడియాలో సో అవన్నీ చూసి ఆవేశపడిపోవద్దు నిజా నిజాలు తెలుసుకొని అప్పుడు రంగంలో దిద్దు పెట్టరు ఎందుకంటే వాళ్ళకే కుటుంబం ఉంటుంది వీళ్ళకే కుటుంబం ఉంటుంది అనవసరంగా వీళ్ళు వీళ్ళు కొట్టుకొని ఈ ప్రాణాల మీద తెచ్చుకుంటే కుటుంబం ఆ రోడ్డు పడుతుంది ఒక్కసారిగా సో అవన్నీ ఆవేశపడద్దు కొద్ది రోజు ఎలాగో కౌంటింగ్ కొద్ది రోజుల్లో ఉంది కాబట్టి ఆ కౌంటింగ్ ఇంకా అయితే పది రోజులు ఉన్నట్టుంది ఈ పది రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత హ్యాపీగా ఎవరు కావాలంటే ఎవరు జెండా ఎవరు ఎగరేసుకోవచ్చు ఎవరు కాలర్ వాళ్ళు ఎగరేసుకోవచ్చు ఎవరు గెలిస్తే వాళ్ళు దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించే అవకాశం లేదు లేదు ఇది ఎందుకంటే ఇక్కడ జరిగిన అంశము పైగా ఆయన కుటుంబం సంబంధించిన ఆ సెక్యూరిటీ గార్డు తాలూకా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం ఇది మళ్ళీ పెద్దగా ఇన్ష్యూ చేసి ఆయన ఇన్వాల్వ్ అవసరం ఇదే ఉండదు ఆయన మిగతా సినిమాలో చూపించిన నాయకుల నా సెక్యూరిటీ గార్డు కూతురు ఎవరేమన్నారా ఎంత రా అనే టైపు కాదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరైనా ఏదైనా విషయం అయితే నిజ నిజాలు తెలుసుకొని న్యాయం చేసుకొని న్యాయం ఏంటి తెలుసుకుని అప్పుడు ఇన్వాల్వ్ అయితే అవుతారేమో కానీ ఆయన అనవసరంగా పైగా అమ్మాయి పేరు బయటకు వస్తుంది ఏ అమ్మాయిని ఏర్పించారు ఏంటి అని అనవసరంగా వాళ్ళు బద్నాం చేయడం ఎందుకు ఉద్దేశంలో ఆయన జనరే ఇన్వాల్వ్ అవడు బట్ ఈయన కూడా అంతవరకు తీసుకెళ్లేదు సెక్యూరిటీ గార్డు కూడా పవన్ కళ్యాణ్ గారి వరకు తీసుకెళ్లి ఈ ఇంటి సమస్యను ఆయనతో చెప్పిన ఆయన ఏం చేస్తాడు ఒకవేళ ఈయనకి స్టేషన్కి వెళ్ళినా లేదంటే కోర్టుకి వెళ్ళినా న్యాయం జరగకపోతే అప్పుడు ఈయన మద్దతు కోరొచ్చు సార్ కొద్దిగా మీరు ఒకసారి చెప్పండి ఆ పోలీసులకు లేకపోతే ఎవరికి రికమెండ్ చేయండి అలాంటి విషయాలు చెప్పొచ్చు కానీ ఇట్లా చిన్న చిన్న వీధిలో ఎదురుగా ఉండేవాళ్ళు యూటీజింగ్ అంశం మీద కామెంట్స్ చేసుకోవడం అది అంశం మీద పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ పెద్దది చేస్తే మళ్ళీ సమస్య కూడా పెద్ద అయిపోతుంది అలాగ సో అట్లా చెప్పుకుంటారు అలాగే ఇన్వాల్వ్ అవ్వరు పైగా ఈయన పవన్ కళ్యాణ్ గారితో ఉంటున్నాడు కాబట్టి ఈయన కూడా పరిచయాలు ఉంటాయి కదా వాట్ ఇస్ వాట్ అని ఒక పెద్ద స్టార్ దగ్గర పైగా పెద్ద నాయకుడి దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉంటుంది కదా ఈయన కూడా ఇదంతా కూడా వ్యక్తిగతమైన అంటే వాళ్ళ పర్సనల్ పర్సనల్ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని సంబంధం ఆయన అండ్ ఆయన మీద పగతో చేసిన చర్యలు కాదు ఇవ్వాలి ఇది వ్యక్తిగతం తన పర్సనల్ ఫ్యామిలీ అండ్ పవన్ కళ్యాణ్ గారికి గానీ జన సైనికులకు గానీ జనసేన పార్టీకి గానీ సంబంధం లేదు ఇది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏదో ఆయన ఉంటే ఆ అమ్మాయిని చూసి వాడు ఎవడో కామెంట్ చేయడం ఇవాళ రేపు బాగా ఇది టీవీలు ఈ ఫోన్లు వీటిలో చూసి పెద్ద పోటుగాల్లో ఫీల్ అయిపోతుంటారు ఎవరికి వాళ్ళ స్మార్ట్ ఫోన్ సో అట్లాంటి నేపథ్యంలో ఆయన పర్సనల్గా జరిగిన విషయం కానీ ఇక్కడ జనసైనికులు గానీ జనసేన పార్టీ కానీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్